జంక్ ఫుడ్ చెత్త తిండి ఎప్పుడు ఏందిరా గడ్డి తింటుంటావు నాకు చిప్స్ అంటే బల ఇష్టం ఆ ప్యాకెట్ ఎంతరా ఎంతండది ఆనంది తెచ్చినావరా సుబ్బమ్మ బంగులో బంకులోకి యా నుంచి వచ్చింది అది గజయాబాద్ ఏది ఢిల్లీ దగ్గర ఈ చిప్స్ ఢిల్లీ దగ్గర ఫ్యాక్టరీలో తయారైందన్నమాట అంత పెద్ద ఫ్యాక్టరీలో వందల మంది కూలీలు ఉంటారా వాళ్ళకి జీతాలు ఇవ్వాలన్నా కరెంటు బిల్లు ఖర్చులు లోన్లు ఇన్ని ఉంటాయా దానికి ఒక 2 రూపాయలు వేసుకోరా అంత దూరం నుంచి లారీలో ఉన్న రావాలా రైల్లో ఉన్న రావాలా ట్రాన్స్పోర్ట్ కు ఒక రూపాయి వేసుకో అడిగి ఎంతైందిరా 3 రూపాయలు చక్కగా ఢిల్లీ నుంచి వస్తారే మధ్యలో ఉంటారు స్టాకిస్ట్ డీలర్ అని అట్లా డీలర్ కు 10 రూపాయ స్టాకిస్ట్ కు 10 రూపాయ వేసుకోరా ఆడికి ఒక రూపాయ ఆడికి ఎంత 3 ఇది ఒక రూపాయ 4 రూపాయలు అయింది అమ్మినందుకు బంగు సుబ్బమ్మకు ఒక రూపాయ ఆడికి 5 రూపాయలు అయిందా ఎండ పడుతుంది కదా ఆడ లేచి ఇడికి రారి అంటే ఈ 5 రూపాయల్లో ఫ్యాక్టరీకి 2 రూపాయలు అనుకున్నాం కదా ఈ 2 రూపాయల్లో ఉల్లగడ్డలు ఎంత ఉంటాయిరా దీంట్లో ఏవో 10 రూపాయనో రూపాయనో ఏందిరా ఏం మాట్లాడుకుంటున్నారు అది కాదురా ఫ్యాక్టరీలో దీని ఖర్చు 2 రూపాయలు పొటాటో ఎంత ఉండదు 10 రూపాయ ఎక్కువ అంటే రూపాయ అంటే 10 రూపాయ ఉల్లగడ్డల కోసం 5 రూపాయలు ఖర్చు పెట్టామన్నమాట 4 రూపాయలు ఎవడు తిన్నట్టురా అవి అంటూ ఎక్కడంటో వస్తాయి ఎక్కడ తెలియదు ఎక్కడంటో వస్తాయి తెలియదు వీడికొస్తాయి ఇవి నోరు దుడ్డ కోసం తింటా కానీ దీనివల్ల మనకు నాయా పైసా బలం లేదు దీని బదులు తినబదుకుంటే ఊరుకునే లేదు ఏంచిన చెనక్కాయలైనా ఉడికేసిన బుడపప్పులన్నా మొలకెత్తిన ఎత్తనాలు తినేది మీరు